नमस्कार मेसी न्यूज की स्वागत ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95% మేర అమలు చేసి చూపించారని ఏపీ సాఫ్ట్‌నెట్ చైర్మన్ బాచి కృష్ణచైతన్య అన్నారు. అద్దెంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమంలో కృష్ణచైతన్య వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. తదుపరి గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి కార్యక్రమం గురించి వివరించారు. అలాగే అద్దెంకి పట్టణంలోని 5వ సచివాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు జగన్ కావాలంటే ప్రచార కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి బోర్డును ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. कदा ఈ నెల 14వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని అందులో భాగంగా సుమారు నెల రోజుల పాటు నగరేశ్వర స్వామివారికి అభిషేకం వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థాన అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సాయంత్రం ఆకాశ దీపం 15వ తేదీన అన్నాచెల్లెళ్ల పండుగ 17వ తేదీన నాగుల జ్యోతి 26వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాల తోరణము డిసెంబర్ 11వ తేదీన మాస శివరాత్రి సామూహిక శివలింగ అభిషేకము డిసెంబర్ 12వ తేదీన అన్నాభిషేకము విల్వర్చన తదితర కార్యక్రమాలు జరుగుతాయని శర్మ చెప్పారు. ఈ కార్తీక మాసంలో నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయని కార్తీక మాసం అంటే నది స్నానం దీపాలు అని వేకోజామున నది స్నానం చేసి శివాలయంలో దీపాలు వెలిగించి దీపారాధనలు చేస్తే అంత మంచి జరుగుతుందన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి మాలధారణ చేసిన స్వాములకు 42 రోజుల పాటు అన్నదానం జరుగుతుందని మాలధారణ చేసిన స్వాములందరూ అన్నప్రసాదం స్వీకరించాలని శర్మ తెలిపారు. శ్రీనాథ్ మన అద్దెంకి గ్రామంలో నిర్మించేటువంటి ఈ గంగా వింధ్యావాస సమేత నగరేశ్వర స్వామి వారి ఆలయం ఈ స్తంభాల దేవాలయంలో ఈ నెల 14వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. రేపు అనగా 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 1 గంట దగ్గర నుంచి కూడా అమావాస్య అంటే దీపావళి అమావాస్య ప్రారంభమవుతుంది.
ఎల్లుండి మధ్యాహ్నం దాకా అమావాస్య ఉన్నది కాబట్టి దీపావళి పండుగ రేపు రాత్రి మాత్రమే జరుపుకోవాలి। ఇక 14వ తారీఖు పాడ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసం 6వ నుంచి ప్రారంభమవుతుంది। మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా భక్తులకి గోత్రామాలతో అభిషేకాలు చేస్తాం। విశేషంగా ప్రతి సోమవారం కూడా పంచామృతాలతో వివిధ రకమైన ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి। అలాగే మాస లాస్ట్ లో మాస శివరాత్రి రోజు భక్తులందర్నీ కూడా కూర్చోబెట్టి సామూహికంగా శివలింగ అభిషేకం విశేషంగా భక్తులందరి చేత కూడా చేయిస్తాము। దర్శనం కొన్ని సంవత్సరాల చలా చేయిస్తున్నాం। తర్వాత అమావాస్య రోజు విశేషంగా స్వామి వారికి అన్నాభిషేకము బిల్వాభిషేకము పుష్పాభిషేకం అనేటువంటి కార్యక్రమాలతోటి ఈ కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది। కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు ఉదయం జరిగేటువంటి అభిషేకంలో పాల్గొని స్వామి వారి యొక్క కృపాకటాక్షాలని తీర్థ ప్రసాదాలను పొందవలసిందిగా కోరుకుంటున్నాము। అలాగే ఈ పండుగల కార్యక్రమాన్ని కూడా వివరంగా మీకు ఇస్తాము। అలాగే ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది। మాలదానం చేసిన భక్తులందరికీ అది ఈ నెల 2వ తారీఖు నుంచి ప్రారంభం చేసి 51 రోజుల పాటు అనగా డిసెంబర్ 22వ తారీఖు దాకా మాలదానం చేసిన భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। కావున మాలదానం చేసిన స్వామిలందరూ కూడా వచ్చి అయ్యప్ప స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతాం। అలాగే విశేషమైనటువంటి పండుగలు అవన్నీ కూడా మీకు మేము ఒక ఇదిగా పెడతాము। అవన్నీ కూడా చూసుకొని ఏ రోజు ఏ పండుగ వస్తున్నాయి నాగుల చతుర్థి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది। విషయాలు తెలుసుకొని మీరు దాన్ని అనుసరించి కార్తీక మాసాన్ని ఈ దీపము స్నానము దానము విశేషం ఈ మూడు కార్యక్రమాలు కూడా వీటన్నిటిని కూడా మీరు తెలుసుకొని ఆచరించి ఆ పార్వతి యొక్క కృపాకటాక్షాలను పొందవలసిందిగా కోరుతాం। ఓం నమః శివాయ। అక్షర సమాజం పుట్టిన నాటి నుండి గ్రంథాలు జీవన వికాసానికి సామాజిక పురోగతికి సోపానాలుగా మానవ పరిణామాన్ని ఆవిష్కరిస్తుంటే గ్రంథాలయాలు ఆ లక్ష్యాన్ని మరింతగా విస్తరిస్తూ వివేకవంతమైన తరాన్ని రూపొందించడంలో అవిరామ కృషిని కొనసాగిస్తున్నాయి అని అద్దెంకి గ్రంథాలయ గ్రంథపాలకుడు సుగుణరావు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అద్దెంకి గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు బాలల దినోత్సవము 15వ తేదీన పుస్తక ప్రదర్శన 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను గుర్తు చేసుకోవడం 17వ తేదీన కవి సమ్మేళనాలు 18వ తేదీన విద్యార్థులకు వ్యాసరచన ప్రకృత్వ విస్ఫోటీలు 19వ తేదీన దిశ చట్టంపై అవగాహన 20వ తేదీన ముగింపు సందర్భంగా సభ విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని సుగుణరావు చెప్పారు। కావున 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు రచయితలు కవులు పాల్గొని జయప్రదం చేయాలని సుగుణరావు పిలుపునిచ్చారు। నా పేరు చుండూరు సుగుణరావు గ్రంథపాలకుడు శాఖ గ్రంథాలయము అద్దంకి। మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే గ్రంథాలయ వారోత్సవాలు। మరి గ్రంథాలయ వారోత్సవాలు మరి మనం నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించుకుంటున్నాము। ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని మరి మన పెద్దలు దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం। ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో మన రాష్ట్రంలో అభివృద్ధికి చేపట్టిన వినూత్న సేవలు ఇప్పటి వరకు ఏంటంటే మనం మన గ్రంథాలయాలు ఒకటి, మళ్ళీ వేసవిసి విజ్ఞాన శిబిరాలు, చదవడం మాకు ఇష్టం కార్యక్రమాలు, పఠనాశక్తి సభ్యత్వ నమోదు పెంచుట, గ్రంథాలయాలు కంప్యూటరీకరణ, కంప్యూటర్లు ఇంటర్నెట్ సౌకర్యాలు, మరి కొత్త పుస్తకాలు కొనుగోలు చేశారు మన శాఖ గ్రంథాలయానికి దగ్గర దగ్గర 1500 పుస్తకాలు వచ్చినాయి। అదే మన గ్రంథాలయ నూతన భవనం నిర్మాణం కొరకు మరి మేము కృషి చేస్తున్నాము। మరి మన ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసి మరి మెమోరాండం ఇవ్వటం జరిగింది। వారు మన అమ్మవారు గారికి మరి వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని ఇవ్వవలసిందిగా కోరి ఉన్నారు। అదేవిధంగా దాతల సహకారంతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తాం, అంటే కొన్నిసారి మనకి వాటర్ ఫిల్టర్ కానీ అదేవిధంగా
मरी मन दत्तगार मरी 25 कुर्चीलु इच्चारु अट्लाने मनकु पुस्तकाल रैकुलु अवि इच्चारु मुख्य उद्देश्य एंटंटे ई जातीय ग्रंथालय वारोत्सवाल्लो एक्कुव मंदी पिल्लल्नि आकर्षिंचडं मरी विद्यावंतुलैनटुवंटि वारि चेत उपन्यासालु इप्पिंचडं कवुलु उन्नट्लयिते कवुल द्वारा कवि सम्मेलनं चेयडं मरी पुस्तकं योक्क पठननु पेंचडं पेंपोंदिंचडं अन्नमाट अदे विधंगा एक्कुव मंदिनि परिचयं चेसि ई ग्रंथालयालु एल्लप्पुडू कूडा వినియోగించుకునే విధానంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము ఈ వార రోజుల కార్యక్రమాల్లో మరి విద్యార్థులకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహిస్తాము అందులో ముఖ్యంగా చిత్రలేఖనము వ్యాస రచనము వక్రత్వతము క్విజ్ మరియు క్రీడల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా 19వ తారీఖు ఆదివారం దిశ చట్టం మరియు మహిళా సాధికారతపై మహిళలకు इंदिरा गांधी जयंती पुरस्कुनी आ रोज दाने पर चर्च जो मरी डिजिटल ग्रंथाल विद्यार्थुक अवगाहन सामूहिक स्वीय पठनम जातीय ग्रंथाल मुगि वेड़कू इव तारीख जो दीपावली पंडुग राक मुदे टपाशील धरल पेल आदिवार दीपावली पंडुगन पुरस्कुनी अद्दंगी पट्टण स्थानिक प्रभुत्व जूनियर कलाशाल मैदान में सुमार 20 बाटा संचार दुका गत कंटे टपाशील धरल मंत तरण में शनिवार कोलाड़ी बाणा संचार दुकाणदार अन्नी शाखल वारी अमुन पी षापुर शनि आदिवार बाणा संचार विक्रुनार बाणा संचार दुकाण वाट प्रमादाल जरगक अग्निमापक शाख अधिकार भद्रता कटुदिटन अमति लेकिन बाणा संचार अम्मतने वाचार जीवन स्वामी कवर ले अब दिखे रेड हाँडेड दूस ऐसी न्यूज़ इंतर तो समाप्त नमस्कार।